వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో భారతదేశ చరిత్ర బుక్ని మనం రిలీజ్ చేసినాం అని చెప్పినాం ఇప్పటిదాకా. ఈ బుక్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వ్యూ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మార్కెట్లోకి వచ్చినటువంటి బుక్లో నిజంగా మనం ఈ బుక్ని ఎందుకు తీసుకోవాలి, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని కాంపిటేటివ్ అభ్యర్థులు ఆలోచిస్తారు సహజంగానే. కాబట్టి మనకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఎంత మేరకు దొరుకుతుంది, మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మేరకు ఇది ప్రిపేర్ చేస్తుంది, ఇది మనకు కావాల్సినటువంటి ప్రధాన అంశం. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇండియన్ హిస్టరీ అనగానే బేసిక్గా చాలామందికి ఈ మధ్యకాలంలో ఎగ్జామినేషన్ టు ఎగ్జామినేషన్ సిలబస్లో వేరియేషన్స్ ఉంటా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సాధారణంగా ఇండియన్ హిస్టరీ అనగానే సిలబస్ అంతా సేమ్, ఏన్షియంట్, మీడియవల్, మోడర్న్ అని కామన్గా ఉంటుంది. కానీ కొన్ని పర్టికులర్ ఎగ్జామ్స్కి మాత్రం సిలబస్ని పర్టికులర్గా మెన్షన్ చేస్తారు. లైక్ మొన్న ఈ మధ్యకాలంలో డిఏఓ అనే నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రిలీజ్ చేసినప్పుడు దానిలో పర్టికులర్గా మెన్షన్ చేశారు ఓన్లీ ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే అని చెప్పారు. కాబట్టి ఇండివిజువల్గా ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన సిలబస్ సపరేట్ పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి అన్నిటిలోంచి ఉన్నటువంటి వాటిల్లోంచి ఇన్ఫర్మేషన్ని మనకి వీలైనంత ఎక్కువగా ఇచ్చేటువంటి ప్రయత్నం ఉన్నటువంటి బుక్స్, అట్లాగే మోడర్న్ హిస్టరీ అనగానే ఫోకస్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది, జాతీయ ఉద్యమానికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఫోకస్ ఎక్కువ ఉందో దాని మీద ఎక్కువగా ఫోకస్ కూడా ఉండాలి. కాబట్టి క్వశ్చన్ ఏరియా ఎక్కడైతే ఎక్కువ అడగలుగుతారో మనం దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టగలగాలి. అట్లాగే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి విధానం కూడా, ఏరియాస్ కూడా మనం ఒకసారి గమనించి చూడాలి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామ్ టు ఎగ్జామ్ సిలబస్లో డిఫరెన్స్ ఉన్నప్పటికీ అన్నింటికీ కామన్గా కనిపించేటువంటి ఒక సిలబస్ అవసరం. కాబట్టి ఓవరాల్గా అన్ని ఎగ్జామ్స్లో ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, రెండింటికి కామన్గా ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాపర్ సిలబస్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వెరీ ఫస్ట్ సిలబస్ని మనం విషయ సూచికలో చాలా క్లియర్గా మెన్షన్ చేసినాం. కాబట్టి అన్నింటికీ కామన్గా ఉండే విధంగా సిలబస్లో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఆ అంశాలన్నింటినీ మనం విషయ సూచికలో ప్రాపర్గా పొందుపరిచినాం, సరిపోయింది. పాయింట్ నెంబర్ వన్. రెండవది, చాలామంది చేసేటువంటి అంశం ఏంటంటే సిలబస్లో మెన్షన్ చేసేటువంటి వెరీ ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఒకటే మాట, అది డైరెక్ట్గా సింధు నాగరికత మాత్రమే సిలబస్లో మెన్షన్ చేస్తారు. కానీ సిలబస్లో సింధు నాగరికత కంటే ముందున్నటువంటి ఇంట్రొడక్టరీ అంశాలు మనకు చాలా ఉంటాయి. ఆ ఇంట్రొడక్టరీ అంశాలను ఎవరు కూడా పట్టించుకోరు. డైరెక్ట్గా సింధు నాగరికత నుంచి మాత్రమే సిలబస్ని పర్టికులర్గా అందరూ మెన్షన్ చేస్తారు. దానికంటే ముందు బేసిక్గా హిస్టరీ అంటే ఏంటి, అసలు హిస్టరీ చదివేటప్పుడు మనం అనుసరిస్తున్న పద్ధతులు ఏంటి, అసలు హిస్టరీ చదవడానికి మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి, అలాగే హిస్టరోగ్రఫీ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి బేసిక్ అంశాలన్నీ మనకు అవసరం. వాటిని మనం పొందుపరిచే ప్రయత్నం చేసినాం. కాబట్టి పరిచయం అనే పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యూనిట్ని పెట్టినాం సింధు నాగరికత కంటే ముందు. కాబట్టి దానిలో మీకు కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీంతో పాటుగా ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, ఆధునిక శిలాయుగాల్లో జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలు, ఇవేవి మనకు సిలబస్లో చెప్పకపోయినప్పటికీ వాటి మీద క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. కాబట్టి సిలబస్లో లేదు కదా అని చెప్పేసి ఎవరు చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి అవాయిడెన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా అవసరం ఉన్న చోట ప్రాపర్ వేలో అవసరానికి అవసరం ఉన్నంత క్లారిటీగా అవి తీసుకురావడం జరిగింది. వీటి మీద అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటుగా కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ను కూడా జత చేర్చినాం. కాబట్టి ఈ పాయింట్ని నోట్ చేసుకోవాలి. ఇక రెండవది, సాధారణంగానే సింధు నాగరికత అనగానే, సింధు నాగరికత అనగానే మనకు చాలా స్ట్రైక్ అయ్యేటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాగరికత అంటే సిలబస్లో ఏమేమి ఉంది అని చూస్తే సింపుల్గా సింధు నాగరికత అని కనిపిస్తుంది. మరి సింధు నాగరికతను ఎట్లా చూడాలి, ఒక ప్రాపర్ వేలో చూడాలి. జనరల్గా నాగరికత అనగానే అందరికీ ఒక బాక్స్ మైండ్లో మెదులుతూ ఉంటారు. సో ఏ సంవత్సరము, ప్రదేశం పేరేంటి, సీరియల్ నెంబర్ ఏంటి, తవ్వకాలు జరిపింది ఎవరు, అండ్ అది ఏ నది ఒడ్డున ఉన్నది, ఇంతే. ఈ ఒకటే బాక్స్ మన మైండ్లో మెదులుతూ ఉంటుంది. కానీ అసలు సింధు నాగరికత అనగానే ఇలా మెదిలేటువంటి అంశం కాదు. దాన్ని సింధు నాగరికతను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి,
అంటే ఒక కాంపిటీషన్కి వెళ్తున్నటువంటి అభ్యర్థి దాన్ని ఏ విధంగా విభజించుకోవచ్చు అనే అంశాన్ని ఒక సక్రమమైనటువంటి వేలో మనం ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసినాం. ఎట్లా చూడాలి? డైరెక్ట్గా అసలు సింధు నాగరికతకు సంబంధించినటువంటి సోర్సెస్ ఏంటి, మనం సోర్సెస్ ఎట్లా కనిపిస్తే, ఈ సింధు నాగరికత అసలు పేరు ఎట్లా వచ్చింది, ఈ పేరును డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఎట్లా కనిపిస్తే మనకు నేమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినాం. అట్లాగే సింధు నాగరికత యొక్క కాలం ఏంటి, ఈ కాలానికి సంబంధించినటువంటి నిర్ణయం ఎట్లా జరిగింది, ఆ నిర్ణయం చేసినటువంటి వ్యక్తి ఎవరు, అండ్ దేని ఆధారంగా చేసినారు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి. సింధు నాగరికతకు ఆ పేరు ఎందుకు పెట్టినారు, వేరు వేరు డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఏమున్నాయి, ఇట్లాంటివి ఇట్లా బేసిక్ అంశాలను ఒకసారి పరిశీలించి చూస్తున్నాం. అసలు సింధు నాగరికత గురించి మనకు తవ్వకాలు జరపడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అనేక ప్రాంతాల్లో సుమారుగా 1400 ప్రాంతాల్లో దొరికినాయి అనుకుందాం. ఈ 1400 ప్రాంతాల్లో మనకు ప్రధానమైనవి మాత్రమే చదవగలం. ఆ ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఏంటి, వాటిని తవ్వకాలు జరిపిన వ్యక్తులు ఎవరు, వాటికి సంబంధించినటువంటి దొరికిన అవశేషాలు ఏంటి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టేబుల్ రూపంలో ఇస్తూనే కొన్ని అదనంగా కూడా కొన్ని ప్లేసెస్ వాటికి సంబంధించి చూసినాం. అట్లాగే దీంతోపాటుగా సింధు అనేది నాగరికత, నాగరికతలో భాగంగా మనం అడిషనల్గా చదివేది ఒక సంస్కృతి. సో సింధు అనే సంస్కృతి కంటే ముందు ఇంకేమైనా సంస్కృతి ఉన్నదా, అట్లాగే ఆ సంస్కృతికి మనం పెట్టుకున్నటువంటి పేరేంటి, ఇట్లాంటి పర్టికులర్ పేర్లను మనం డిస్కస్ చేసినాం. సో నేను లోతుగా వెళ్లకుండా డైరెక్ట్గా బుక్లోంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బుక్లో ఏం చెప్పామో మాత్రం చెబుతున్నాను కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీంతోపాటుగా సింధు నాగరికత కాలం అనగానే ఈ బాక్స్తో పాటుగా అసలు వాళ్ళన్నీ కూడా ప్రత్యేక నాగరికత, ఇది పట్టణ నాగరికత అంటాం. మరి ఈ పట్టణ నాగరికత అంటే దీని అర్థము సింధు కాలంలో అన్ని పట్టణాలే ఉన్నాయి. సుమారుగా 1400 ప్రాంతాలు మనకు తవ్వకాల్లో దొరికితే సుమారుగా అన్నీ కూడా పట్టణాలుగానే కనిపిస్తాయి. మరి వీళ్ళు నిర్మించిన నిర్మాణాల విశేషాలు ఎట్లా ఉన్నాయి, వాటి లక్షణాలు ఏంటి, సో నిర్మాణ విశిష్ట లక్షణాలు ఏవి ఉన్నాయి, వాటిని ఒక సపరేట్ బిట్లాగా సపరేట్ హెడ్డింగ్ లాగా పెట్టి డిస్కస్ చేసినాం. రైట్, పాయింట్ నెంబర్ 2. మరి సింధు ప్రజలకు లిపి ఏమైనా ఉన్నదా, వాళ్ళ యొక్క భాష లిపిలకు సంబంధించి మనకేం తెలుసు. సో మనం భాషను గురించి కానీ లిపిని గురించి కానీ ప్రత్యేకించి చేసిన అధ్యయనాలు ఏమున్నాయి, వాటిని వాళ్ళ లిపికి సంబంధించి మాట్లాడినాం. అలాగే ఎవరికైనా ఒక విశ్వాసం ఉంటుంది, ఆ విశ్వాసాన్ని మతమని పిలుస్తాం. మరి సింధు ప్రజలది మతమని పిలవచ్చా, ఆ మతాన్ని ఏ పేరుతో పిలుద్దాం అనే విషయాన్ని వాళ్ళ పూజా విధానం మీద మనం సపరేట్గా ఒక హెడ్డింగ్ లాగా తీసుకొని దాన్ని కూడా డిస్కస్ చేసినాం. అట్లాగే సింధు నాగరికత కాలంలో ఉన్నటువంటి వాళ్ళ సమాజం ఎట్లా ఉన్నది, సామాజిక నిర్మాణం ఎట్లా ఉన్నది, అండ్ వాటికి సంబంధించిన పరిణామాలు ఎట్లా ఉన్నాయి, సమాజాన్ని గురించి అధ్యయనం చేసినాం. అట్లాగే ఆర్థిక వ్యవస్థను గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఆర్థిక వ్యవస్థ అనగానే వ్యవసాయం గురించి మాట్లాడతాం, వాణిజ్యం గురించి మాట్లాడతాం. ఆ విధంగానే వీళ్ళ ఆర్థిక అంశాలను వాణిజ్యం వ్యవసాయం పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే వీళ్ళ అంతర్జాతీయ వాణిజ్యం ఎట్లా ఉంది, ఎవరితో వాణిజ్యం చేశారు, ఏమేం చేశారు, అండ్ వీళ్ళ కాలంలో ఉపయోగించినటువంటి ఆర్థిక అంశాలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివి, అంటే ఒక్కొక్క టాపిక్ని సబ్ టాపిక్స్ లాగా తీసుకొని ఇండివిజువలైజ్ చేసి అందులో ఉన్నటువంటి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. ఇది ఒక నాగరికతను చదువుతున్నప్పుడు మనం అనుసరించాల్సిన పద్ధతి. ఆ పద్ధతిలోనే మనము బుక్ని ప్రాపర్గా డిజైన్ చేయడం జరిగింది. ఇక సెకండ్ విషయానికి వచ్చినట్లయితే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మతాలు అన్నాం. జనరల్గా బౌద్ధము జైనము అజీవకం అనగానే అందరూ మతము మతమని పట్టుకుంటారు. యాక్చువల్గా ఇవి మతాలు కాదు, సామాజిక ఉద్యమాలు. అంటే ఎవరు స్పృశించనటువంటి ఒక అంశాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. బౌద్ధ మతం కానీ జైన మతం కానీ ఇవి అప్పటిదాకా ఉన్నటువంటి వైదిక విధానానికి వ్యతిరేకంగా, వైదికం విధానం అంటున్నాను, అంటే ఒక పూజా విధానంలో వాళ్ళు సృష్టించిన విధానాన్ని వైదిక విధానం అన్నారు. ఆ వైదిక విధానంలో దేవతలను పూజించే ఒక పద్ధతిని సో మనం వైదిక ధర్మం అనే పేరుతో పిలవడం మొదలుపెట్టినాం. ఈ ధర్మమే వైదిక మతంగా పిలువబడ్డది. ఈ వైదిక మతంలో హింస అనేది కనిపిస్తుంది, జంతు బలులు కనిపిస్తాయి. ఈ జంతు బలుల్లో జరుగుతున్నటువంటి హింసను వ్యతిరేకిస్తూ సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులు ఎవరైతే ఉంటారో, చదువుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళను శ్రామణులు అంటారు, సమాజంలో చదువుకున్న విద్యావంతులను. ఈ శ్రామణులు అంటే విద్యావంతులు ఏం చేశారు, ఇలా జరుగుతున్న సమాజంలో మతం పేరుతో జరుగుతున్నటువంటి హింసను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు తీసుకొచ్చారు. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఈ యజ్ఞాలు యాగాలు అనేవి వైదిక ధర్మంలో భాగంగా ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే వాళ్ళను బ్రాహ్మణులని పిలిచినాం. అందులో భిన్నమైనటువంటి వర్గాలు ఉన్నాయి, అందులో కూడా డిస్కస్ చేసినాం. ఈ బ్రాహ్మణులు తాము మాత్రమే ఈ యజ్ఞాలు అది అంటే అర్థం కాని మంత్రాలను వాళ్ళు మాత్రమే చదువుతారు,
అండ్ పూజలంతా చేస్తున్నప్పుడు వాళ్ళకి మిగిలినటువంటి అన్ని వర్గాల వాళ్ళు అంటే అప్పుడున్న నాలుగు వర్గాలలో వర్ణాలలో ఎందుకంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మూడు వర్ణాలు ఉంటే మిగిలిన వాళ్ళందరూ తమ అధీనులుగా వాళ్ళు చదివిందే మంత్రం వాళ్ళు ఏ మంత్రం చదివితే అది అన్నట్లుగా ఉంటే ఈ బ్రాహ్మణులు తమను తాము గొప్పవాళ్ళుగా దేవుళ్ళుగా భావించేటువంటి ఒక విధానం నుంచి ఆ విధానం వల్ల మిగిలిన వాళ్ళని సపరేట్ చేస్తున్నా అంటే మిగిలిన వాళ్ళను తమకంటే తక్కువ స్థాయి వాళ్ళుగా చూస్తున్నప్పుడు ఎవరైతే మొత్తం రాజ్యపాలన చేస్తున్న క్షత్రియులు ఎవరైతే ఉన్నారో ఈ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. ఒకటి ఈ వైదిక క్రతువుల్లో ఉన్నటువంటి హింసను అట్లాగే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని ఈ రెండింటిని వ్యతిరేకిస్తూ క్షత్రియులలో ఉన్నటువంటి విద్యావంతులు సాగించిన ఉద్యమాలే ఈ శ్రావణ ఉద్యమాలు. ఆ ఉద్యమాలే బౌద్ధం అనే పేరుతో ఒక ధర్మంగాను జైనం అనే పేరుతో ఒక ధర్మంగాను ప్రారంభమైనాయి. ఇలా ప్రారంభమైనటువంటి ధర్మాలు మతాలుగా రూపాంతరం చెందినాయి. ఇది బేసిక్గా ఒక సబ్జెక్ట్ని మనం అనుసరించాల్సిన పద్ధతి. సో వైదిక ధర్మాన్ని లేదా వైదిక మతంలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా సమాజంలోని విద్యావంతులు అలాంటి విద్యావంతులలో ఉన్నటువంటి కొంతమంది క్షత్రియులు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వైదిక క్రతువుల్లో ఉన్న హింసను వ్యతిరేకిస్తూ జరిపిన ఉద్యమాలే ఈ బౌద్ధం జైనం పేరుతో జరిగిన ఉద్యమాలు. ఈ ఉద్యమాలు తర్వాత కాలంలో మతాలుగా మారినాయి. వీళ్ళు ప్రారంభించినప్పుడు మతాలు కాదు, కేవలం తర్వాత కాలంలో మతాలుగా రూపాంతరం చెందినాయి. ఈ అంశాన్ని మనం చూడాలి. సో ఈ అంశాన్ని మనం జస్ట్ మనకు అర్థమయ్యే విధంగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేసినాం. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో శ్రావణ ఉద్యమాలు బౌద్ధం జైనం అజీవకం చార్వాకం ఇవి మతాలుగా మారినటువంటి పరిణామాన్ని మనం డిస్కస్ చేసినాం. అంటే వైదిక ధర్మం ఏంటి, అసలు వైదిక మతంలో కనిపించేటువంటి లక్షణాలు ఏంటి, ఇట్లాంటి లక్షణాలు కూడా చెప్పినాం. అందులో భాగంగా ప్రధానంగా డిస్కస్ చేసింది వైదిక సాహిత్యం లేదా వేద సాహిత్యం అని పిలుస్తారు. సాహిత్యాన్ని చాలా విశ్లేషణాత్మకంగా చూసే ప్రయత్నం చేసినాం. వేద సాహిత్యం అంటే చాలా ఉన్నతమైనటువంటి సాహిత్యం, నిజంగానే చాలా గొప్ప సాహిత్యం. కానీ ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకోవడంలో చాలామంది విఫలమయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడు మనకు సైన్స్ కందనటువంటి అనేక విషయాలు మన వేద సాహిత్యంలో కనిపిస్తాయి. దురదృష్టవశాత్తు వాటిని సాధారణ వ్యక్తులకు చేర్చడంలోనూ, అలాగే సాధారణ వ్యక్తులకు వాటిని చేర్చే విధంగా వాటిని మార్చడంలోనూ సక్సెస్ కాలేకపోయారు మన పూర్వీకులు. ఇది మనకు కనిపించే ప్రధాన లోపం. సో ముందుగా వేద సాహిత్యం, వైదిక ధర్మం అండ్ దీనిలో భాగంగా ఆర్యుల నాగరికత, ఆ పరిణామాలు ఇట్లాంటివి మనం పర్టికులర్గా చూడాలి. అంటే ఈ కోణం అయితే ఏదైతే ఉంటుందో ఆ కోణాన్ని విశ్లేషించే ప్రయత్నం చేసినాం. అట్లాగే ఒక రాచరికపు విధానాలు ప్రారంభమవుతున్నప్పుడు వస్తున్న పరిణామాలు. సో ఇప్పటిదాకా జరుగుతున్న సంస్కృతుల నుంచి నూతనమైనటువంటి రాచరికపు విధానాలు ప్రారంభమైనాయి. ఆ పరిణామాల్లో భారతదేశంలో మగధ రాజ్యం యొక్క విస్తరణ జరిగింది. మగధ రాజ్యం యొక్క స్థాపన 16 జనపదాల యొక్క ప్రారంభం నుంచి అందులో ఉన్నటువంటి మగధ అనేది విస్తరించబడ్డది. ఇప్పుడు 16 రాజ్యాల్లో మగధనే ఎందుకు అభివృద్ధి చెందాలి, మిగిలిన 15 మగధలోనే ఎందుకు కలవాలి, పోనీ అస్మక రాజ్యంలో మిగిలిన ఎందుకు కలవలేదు, ఇలాంటి పరిణామాలు రీజన్స్ ఏంటి, ఆ రీజన్స్ మనం డిస్కస్ చేసుకోగలగాలి. కాబట్టి మగధలోకే మిగిలిన రాజ్యాలు ఎందుకు కలిసినాయి, అట్లాంటి పార్ట్స్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేసినాం. సరే, ఈ విధంగా మగధ రాజ్యం యొక్క విస్తృతి విస్తరణ ఎట్లా జరిగింది, ఆ విస్తరణ యొక్క ప్రభావం మనకు ఏ విధంగా కనిపిస్తుంది, ఇట్లాంటి అంశాలు చూడాలి. ఇక ఈ పరిణామాల్లో మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశం మీదకి విదేశీయుల యొక్క దండయాత్రలు మనకు మొదటిసారిగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలం నుంచే కనిపిస్తాయి. భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చినటువంటి విదేశీయుల్లో ముందుగా మనకు రెండు రకాల వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. సరే, అందులో ఒక వర్గాన్ని మనం పారసీకులు అని పిలుస్తాం, రెండోది మనం గ్రీకులు అని పిలుస్తాం. పారసీకుల దండయాత్ర యొక్క ప్రభావం భారతదేశం మీద ఎట్లా ఉన్నది, గ్రీకుల దండయాత్ర యొక్క ప్రభావం ఎట్లా ఉన్నది, ఇప్పటిదాకా మనం చదివిన చరిత్రలో కనిపించిందంతా అలెగ్జాండర్ భారతదేశాన్ని జయించిండు, పురుషోత్తముణ్ణి ఓడించిండు, కానీ పురుషోత్తముడి మీద జాలితోని వానరాజ్యాన్ని అతనికి ఇచ్చివేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇది నిజంగా చెప్పాలంటే యూరోపియన్ చరిత్రకారులు మన మీద రుద్దినటువంటి చరిత్ర. నిజంగా అప్పటిదాకా అలెగ్జాండర్ సుమారుగా 300 రాజ్యాలు జయిస్తే ఏ ఒక్క రాజుకు కూడా అతని రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చేయకుండా ఒక పురుషోత్తముడికి ఎందుకు తిరిగి ఇచ్చివేసిండు, అసలు పురుషోత్తముడి మీద అంతగనం ప్రేమెందుకు,
నిజంగా అలెగ్జాండరు నిజంగానే గెలిచి ఇచ్చేసిండా? వాస్తవానికి ఈ మధ్య కాలంలో జరుగుతున్న నూతన పరిశోధనల ప్రకారం అలెగ్జాండర్ గెలవలేదు. పురుషోత్తముడి చేతిలో అలెగ్జాండర్ యొక్క సేనలు ఓడిపోయి ఇక భారతదేశంపైకి వచ్చేటువంటి ధైర్యం చేయలేక అలెగ్జాండర్తో మేము యుద్ధం చేయలేమని తెగేసి చెబితే అలెగ్జాండర్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇట్లాంటి పర్టికులారిటీని మనం ఈ మధ్యకాలంలో వస్తున్న ఆధునిక చరిత్రక పోకడ, మనం ఆధునికంగా వస్తున్న చారిత్రక మార్పులను గమనించాల్సిందే. ఆ మార్పులన్నింటినీ కొత్తగా, అంటే పాత యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వకుండా కొత్తగా వస్తున్నట్టు పరిశోధనని మనం అందులో చొప్పించే ప్రయత్నం చేసినాం. ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక మౌర్యులు అన్నాం అనుకోండి, ఒక రాజ్యాన్ని చదువుతున్నప్పుడు అనుసరించాల్సిన పద్ధతులు ఎట్లా ఉంటాయి? ఫస్ట్ ఆధారాల గురించి మొదలుపెట్టి రాజకీయ చరిత్ర, వాళ్ళ పరిపాలనా విధానాలు, వాళ్ళ సామాజిక పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ వాస్తుశిల్ప కళలు ఇట్లాంటివన్నీ చదువుతూ చివరికి ఇప్పటిదాకా వాళ్ళ మీద అడిగిన క్వశ్చన్లు, అట్లాగే అడగగలిగినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు. అయితే ఇంకొక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, బేసిక్గా మౌర్యులు భారతదేశాన్ని అంతటినీ కలిపి ఒక యూనిట్గా చేసి పాలించారు. ఈ క్రమంలో మౌర్యుల తర్వాత మనకు కనిపించే అంశం ఏంటంటే, మౌర్యుల తర్వాత భారతదేశం అనేక చిన్న చిన్న ముక్కలుగా చీలిపోయింది. అలాంటి ముక్కల్లో ఇలాంటి విధంగా భారతదేశంలో అనేక భాగాలుగా చీలిపోయింది. కాబట్టి ఇట్లా భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ భాగాలుగా ఉన్నాయి, కాబట్టి ఏ ప్రాంతంలో ఏ ఏ భాగం ఉంది అన్నిటినీ ఒకటొకటిగా చదువుతూ వెళ్తాం. కాబట్టి ఈ పార్ట్స్ అనేది మనకు అవసరం. కాబట్టి ఈ పిక్చరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఈ పార్ట్స్ మనకు అవసరమైతే మౌర్యులు భారతదేశాన్ని అంతటినీ కలిపి పాలించారు. మరి మౌర్యుల తర్వాత భారతదేశం యొక్క పిక్చర్ ఎట్లా ఉంది? ఎక్కడ ఎవరున్నారు? శాతవాహనులు ఎక్కడ? సంగమ యుగం అంటే ఎక్కడ? శృంగ వంశస్థులు ఎక్కడ? కణవ వంశస్థులు ఎక్కడ? కార్ధమాక వంశస్థులు ఎక్కడ? శకులు అంటే ఎవరు? ఇంతకీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేసే మౌర్యుల తర్వాత యుగాన్ని ఇట్లా ఇండివిజువలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసాం. ఇక గుప్తుల కాలం నుంచి మనకు కనిపించే ప్రధాన లక్షణం ఏంటంటే సాహిత్యం యొక్క అభివృద్ధి. గుప్తుల తర్వాత కాలంలో మనకు కనిపించే ప్రత్యేక లక్షణం సాహిత్యం. ప్రాచీన కాలంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి సాహిత్యం అంతా వీళ్ళ కాలంలోనే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గుప్తుల కాలంలో రెండవ చంద్రగుప్తుడి దగ్గర నవరత్నాలు పేరుతో కనిపించేటువంటి ఒక సాహితీవేత్తలు ఉంటారు. ఇట్లాంటి ప్రత్యేక సాహిత్య దృష్టితోనే, ఎందుకంటే ఎక్కువగా ఫోకస్ చేయగలిగినటువంటి ఏరియాస్లో రాజులు వారి ఆస్థానంలో కవులు వారు రాసిన రచనలు, లేదా రాజులు వాళ్ళు రాసిన రచనలు. ఈ పార్ట్స్ మీద ప్రత్యేకమైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద అడగడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇది. కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ దాదాపుగా రచనలను ఎక్కడ మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా మ్యాక్సిమం సాహిత్యాన్ని గ్యాదర్ చేసేటువంటి ప్రయత్నం చేసినాం. కాబట్టి మనకు గుప్తుల తర్వాత కాలంలో ఉన్నటువంటి ప్రధాన లక్షణాల్లో ఒకటి సాహిత్యం. దీన్ని చాలా డీటెయిల్డ్గా చూసినాం. రెండవది ఇంకొక ప్రధాన లక్షణం, నిర్మాణ విశేషాలు చాలా ప్రధానం. భారతదేశంలో మనకు కనిపించేటువంటి నిర్మాణాలు ప్రధానంగా ఆలయ నిర్మాణాలు అనేవి. ఇప్పటిదాకా నేర్చుకున్న నిర్మాణాలు భిన్నమైనవి అయితే ఆలయ నిర్మాణాలు ఇంకొక ప్రత్యేకమైనటువంటి భిన్నమైనవి. ఇందులో భాగంగా ఆలయ నిర్మాణాల్లో మనకు భారతదేశం మొత్తంగా తిరిగి చూస్తే భిన్నమైన రకాలు ఉంటాయి. అందులో ప్రధానమైనవి ఏమేమి ఉన్నాయంటే, ఉత్తర భారతదేశంలో గుప్తుల కాలంలో ప్రారంభమైనటువంటి నగర శైలి లేదా శిఖర శైలి అంటే ఏంటి? రెండవది బాదామి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యుల కాలంలో ప్రారంభమైనటువంటి దక్కను శైలి లేదా వేసార శైలి అంటే ఏంటి? పల్లవుల కాలంలో ప్రారంభించబడినటువంటి ద్రవిడ శైలి అంటే ఏంటి? లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఈ విధంగా నిర్మాణ విశేషాలు, నిర్మించినటువంటి ఆలయాలు ఎవరి కాలంలో నిర్మించబడ్డాయి, వాటి లక్షణాలు ఏంటి, వాటిల్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు తెలంగాణలో ఉన్న అతి ప్రాచీన ఆలయాలు ఎవరి కాలంలో నిర్మించబడ్డాయి, ఈ పార్ట్స్తో పాటుగా మనకు దక్షిణ భారతదేశంలో తొలి ఆలయాల విశిష్టత, భారతదేశంలో తొలి ఆలయాల విశిష్టత, వీటితో పాటుగా మనం కొంచెం ముందరికెళ్తే ఆ పక్కన కళింగ శైలి పేరుతో ఒరిస్సా ప్రాంతంలో కనిపించే ఒక నూతన ఆలయ నిర్మాణ శైలి, ఇట్లాంటి నిర్మాణ శైలులను గురించి ప్రత్యేకంగా వివరించే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇది ఒక ప్రత్యేక లక్షణం, సాహిత్యము అట్లాగే వాస్తుశిల్ప కళలు అంటే నిర్మాణ విశేషాలకు సంబంధించిన అంశాలు, ఇది ఒక భాగం. ఇక చాలామంది నేను క్లాస్ చెబుతున్నప్పుడు క్లాసుల్లో మనకు ఎదురయ్యేటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే, సార్ అంతా బాగుంది, ప్రాచీన భారతదేశ చరిత్ర చదువుతున్నప్పుడు చాలా క్లియర్గా ఉంది సార్, మాకు పిక్చర్ చాలా క్లియర్గా ఉంది, కానీ ఎప్పుడైతే మధ్యయుగంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నామో మాకు అక్కడే సమస్య స్టార్ట్ అవుతుంది సార్, క్లమ్జీగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏ టాపిక్ ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు, ఇదే అసలు ప్రధాన సమస్య. కాబట్టి చాలామందికి క్లమ్జీనెస్ను పోగొట్టడానికి ఒక ఆర్డర్ని ప్రిపేర్ అవ్వాలి, అది అవసరం, కంపల్సరీ.
వీటితో పాటుగా లింక్ అనేది అవసరం. ఒక టాపిక్ టు ఇంకొక టాపిక్ లింక్ చేసుకోగలగాలి. ఈ లింక్ అనేది ప్రాపర్ వేలో ప్రొవైడ్ చేసే విధానం మనం ప్రయత్నం చేసినాం. అలాగే తొలి దశలో వచ్చినటువంటి రాజపుత్ర రాజులు, ఆ రాజులను జయించి భారతదేశంలోకి వచ్చినటువంటి ముస్లింలు, ముస్లిం దండయాత్రలు, ముస్లిం దండయాత్రల ఫలితంగా ఏర్పడినటువంటి ఢిల్లీ సామ్రాజ్యం, వీళ్ళు ఢిల్లీ సుల్తాన్ల పేరుతో ఏర్పడ్డారు. ఢిల్లీ సుల్తాన్లు మరియు మొఘలు చక్రవర్తులు, ఢిల్లీ సుల్తాన్లు అయిపోగానే మొఘలు చక్రవర్తులు వచ్చారు. వీళ్ళిద్దరి కాలంలో ఉన్నటువంటి ప్రాంతీయ రాజ్యాలు ఏమేమి ఉన్నాయి, ఇదే సమయంలో దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డ రాజ్యాలు ఏమున్నాయి, కాకతీయులు కావచ్చు, ఇటుపక్క విజయనగర సుల్తాన్లు కావచ్చు, ఈ పక్క ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకు కనిపించేటువంటి ప్రధానంగా బహమనీయులు కావచ్చు, ఈ ఓరియంటేషన్లో ఇదంతా కూడా. అండ్ ఈ తర్వాత కాలంలో మొఘలు చక్రవర్తుల యొక్క ప్రభావము, విశిష్టత, వాళ్ళకి సంబంధించినటువంటి స్టోరీస్. సో కాస్త మధ్యయుగం అంతా కూడా ఈ లింక్ అనేది మిస్ అయితే మనకు ఒక ప్రాపర్ వే అనేది, పిక్చర్ అనేది రాజు. కాబట్టి ఆ ప్రాపర్ లింక్తో చదవడం అనేది చాలా చాలా అత్యవసరమైనటువంటి ప్రక్రియ. ఆ లింక్ని కన్స్టిట్యూట్ చేస్తూ ఒక ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో ఆ లింక్తో పాటుగా ప్రాపర్ వేలో ఒకదానికొకటి లింక్ చేస్తూ చెప్పడం అనేది మనకు అవసరం. ఆ లింక్ని తెగకుండా చాలా జాగ్రత్తగా మధ్యయుగాన్ని చూసుకోవడానికి మనకు ప్రాపర్ వే అనేది అవసరం. ఆ వేని మనం కన్స్టిట్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇంకొక అంశాన్ని చూద్దాం. మధ్యయుగంలో వస్తున్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే, ప్రధానంగా మొఘలు చక్రవర్తులు, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కనిపించే ప్రధాన లక్షణాలు, ఒకటి వాళ్ళ కాలంలోని నిర్మాణాలు చాలా చాలా ప్రధానమైనవి. ఎందుకంటే మసీదుల నిర్మాణం వీళ్ళ కాలంలో మనకు కనిపించే ఒక ప్రత్యేక లక్షణం. సో మసీదులు నిర్మించారు, చాలా పెద్ద ఎత్తున మసీదుల నిర్మాణం జరిగింది. కాబట్టి ఈ మసీదుల నిర్మాణాలు అనుసరించిన విధానాలు భిన్నమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. తొలి దశలో ఉన్నటువంటివన్నీ కూడా ఇండో పర్షియన్ శైలి అంటాం. అంటే ఆల్రెడీ ఉన్న హిందూ దేవాలయాలను కూల్చి వాటి పునాదుల మీదనే నిర్మించినటువంటి ఆలయాలు, సారీ మసీదులు. కాబట్టి ఇండో పర్షియన్, ఇండియన్ నిర్మాణాల యొక్క పునాదుల మీద నిర్మించబడిన పర్షియన్ నిర్మాణాలు కాబట్టి ఇండో పర్షియన్ శైలిలా కనిపిస్తుంది. తర్వాత పూర్తి పర్షియన్ శైలిలోకి మారిన తర్వాత కనిపించేటువంటి నిర్మాణాలు. ఈ విధంగా నిర్మాణాలు రెండు భిన్నమైన రకాలుగా మనకు కనిపిస్తాయి. వీటితో పాటుగా సాహిత్యం. సో పర్షియన్ సాహిత్యం మనకు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. పర్షియన్ సాహిత్యంలో ప్రధానంగా సాహిత్యంలో మనము భారతదేశంలో ఉన్న గ్రంథాలను వాళ్ళు పర్షియాలోకి తర్జుమా చేసే ప్రయత్నం కూడా చేశారు. అనేక తర్జుమాలు కనిపిస్తాయి. ఏ గ్రంథాన్ని ఎవరు తర్జుమా చేసినారు, ఇట్లాంటి పార్ట్స్లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంకొకటి, మధ్యయుగ కాలంలో మనకు కనిపించే ఒక ప్రత్యేక లక్షణం, ఇస్లాం పాలకుల ప్రభావం వల్ల వచ్చినటువంటి సామాజిక మార్పులు. ఈ సామాజిక మార్పులు ఎట్లా ఉన్నాయి, ఈ సామాజిక మార్పుల యొక్క ప్రభావం సమాజం మీద ఎట్లా ఉన్నది, ఈ పార్ట్స్ అనేవి చాలా అవసరం. ఇట్లాంటి పార్ట్స్ని చూసుకోవాలి. అట్లాగే ముస్లింల కాలంలో వచ్చినటువంటి ఒక నూతన పోకడ చిత్రకళ అనేది ఒక అభివృద్ధి చెందినటువంటి చిత్రకళ. మొఘలుల కాలంలో మనకి ఇది ఒక అద్భుతమైనటువంటి ఆటలాగా కనిపిస్తుంది, ఒక నూతనమైనటువంటి కళలాగా చిత్రకళ కనిపిస్తుంది. ఎట్లాంటి లక్షణాలను, ఇందులో వచ్చిన మార్పులేంటి, ఒక పక్కిలా జరుగుతుండగానే మనకు అప్పటిదాకా ఉన్నటువంటి వైదిక మతం కాస్త హిందూ మతంగా రూపాంతరం చెందింది మధ్యయుగపు, సారీ ప్రాచీన కాలపు చివరి భాగాల్లో. ఈ మతంలో వచ్చినటువంటి నూతన పోకడలు ఎట్లా ఉన్నాయి, అంటే హిందూ మతంలో వస్తున్నటువంటి నూతన పోకడలే సో మత సంస్కరణలో భాగంగా వచ్చిన మార్పులు. ఇందులో భాగంగా భక్తి పేరుతో వచ్చిన కొత్త కొత్త ఉద్యమాలు, ఆ విధంగా భక్తి ఉద్యమాలు అనే పేరుతోని కృష్ణుణ్ణి రాముణ్ణి పూజించే ఒక విధానం ఉత్తర భారతదేశంలోను, శివుణ్ణి పూజించేటువంటి ఒక నూతన విధానం దక్షిణ భారతదేశంలోనూ కనిపిస్తుంది. దీని ప్రభావంతో వైష్ణవ మతంలో అనేక శాఖలు, అలాగే శైవ మతంలో అనేక శాఖలు, నూతన శాఖలు పుట్టుకొచ్చినాయి. ఏ శాఖను ఎవరు ప్రారంభిస్తూ వెళ్ళారు, ఎవరెవరికి సమకాలికులు, ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా అడుగుతున్న పాయింట్స్లో ఎవరికి ఎవరు సమకాలికులు. ఇస్లాం మతం వచ్చింది, ఇస్లాం మతాన్ని ప్రచారం చేసే ప్రచారకులు వచ్చారు. అట్లాంటి ప్రచారకుల్లో చిస్తీ అనే పేరుతో ఒక సన్యాసి వర్గం ఉన్నది, వీళ్ళ ప్రభావం. అండ్ వాళ్ళ యొక్క సమాధులను దర్గాలనే పేరుతో పిలుస్తారు, వీటికి సంబంధించిన లక్షణాలు. అలాగే వీటితో పాటుగా మనకి కొత్తగా నూతనంగా పుట్టుకొచ్చినటువంటి ఇంకొక మతం సిక్ మతం మధ్యయుగంలో మనకు కనిపించేది. ఈ మతంలో 10 మంది గురువులు ఉంటారు. ఆ గురువుల పరంపర ఏంటి, దానికి సంబంధించిన స్టోరీ ఏంటి, అండ్ ప్రతి మతాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి భావంతో అధ్యయనం చేసినటువంటి ఒక ప్రయత్నం. ఈ లక్షణాలన్నీ కలుపుకొని మనకు మధ్యయుగాన్ని చూడాలి. సో ఈ పార్ట్స్, వీటితో పాటుగా ప్రాంతీయ రాజ్యాలు, అలాగే మరాఠా ప్రాంతంలో ఏర్పడినటువంటి ఒక శివాజీ అట్లాంటి రాజ్యము, దక్షిణ భారతదేశంలో అభివృద్ధి దశలో ఉన్నటువంటి బహమనీ రాజ్యం, అలాగే విజయనగర సుల్తాన్లు, ఈ పార్ట్స్లో మనకు మధ్యయుగంలో ఉన్నటువంటి ఒక ఏరియా కంప్లీట్ అవుతుంది. సరే, సో ప్రాచీన చరిత్ర మధ్యయుగంతో తర్వాత మనకు ప్రధానంగా కనిపించేది, అతి ముఖ్యమైనది ఆధునిక చరిత్ర. ప్రధానంగా ఆధునిక చరిత్రలో ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటి అంటే భారత జాతీయ ఉద్యమం.
చాలా చాలా పర్టికులర్గా భారతదేశంలోకి ఐరోపావాసులు వచ్చి వాళ్ళల్లో వాళ్ళు చివరికి గొడవలు పడి చివరికి మిగిలిపోయినటువంటి ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించడం ఆక్రమించిన భారతదేశంలో వాళ్ళ యొక్క పరిపాలనా విధానాలు ఇవన్నీ ఒకెత్తైతే వాళ్ళ పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు ఈ ఉద్యమాలలో ఒకటి ప్రధానమైంది 1857 సిపాయిల తిరుగుబాటు ఈ మధ్యకాలంలో సిపాయిల తిరుగుబాటు మీద ప్రశ్న లేకుండా ఏ ఒక్క ఎగ్జామ్ పేపర్ కూడా ఉండట్లేదు కాకపోతే సిపాయిల తిరుగుబాటు మీద స్టేట్మెంట్లు ఏమున్నాయి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎక్కువగా ఫోకస్ చేసి వాటి జాగ్రత్తగా ఆ స్టేట్మెంట్స్ ఈ తిరుగుబాటుని ఎవరెవరు ఏమన్నారు దీని ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అన్నది ఎవరు దీని ప్రథమ స్వాతంత్ర సంగ్రామం కాదన్నది ఎవరు ఇది కేవలం ముస్లింల యొక్క తిరుగుబాటు అన్నది ఎవరు ఇది హిందూ ముస్లింల యొక్క కలిసి కలయికతో కూడిన తిరుగుబాటు అన్నది ఎవరు కేవలం బ్రిటిష్ వాళ్ళ యొక్క నాగరికతకు వ్యతిరేకంగా అనాగరికులైనటువంటి భారతీయులు చేసిన తిరుగుబాటుగా ప్రస్తావించింది ఎవరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది కేవలం జమీందారుల తిరుగుబాటు అన్నది ఎవరు ఇట్లాంటి పార్ట్స్లో స్టేట్మెంట్లకు సంబంధించినటువంటి ఏరియా అవసరం ఇది 1857 రివల్యూషన్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు అవసరం కారణాలు తిరుగుబాటు జరిగిన విధానం తిరుగుబాటు యొక్క ఫలితాలు తర్వాత దాని మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఆ తిరుగుబాటు ప్రభావంగా వచ్చినటువంటి సాహిత్యం ఇట్లాంటి పార్ట్స్ దాని ప్రభావంతో భారతదేశంలో ఏర్పడిన పరిణామాలు వీటితో పాటుగా జాతీయ ఉద్యమం అనగానే సింపుల్గా మూడు దశల్లో మితవాద అతివాద మరియు గాంధీ యుగాలుగా కనిపిస్తాయి అయితే ఎక్కడ మనకు ఫోకస్ ఉంటుంది ఎక్కడ క్వశ్చన్ ఉంటుంది అనేది మనం చాలా జాగ్రత్తగా చూస్తే మితవాద దశలో చాలామంది ఏం చదవాలో ఏం చేయాలో అర్థం కాదు మితవాద దశలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మితవాద దశలో నాయకులు ఉన్నారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నాయకులకు సంబంధించి ఏ నాయకుడు అతని యొక్క బిరుదు ఏమైనా ఉంటే బిరుదులు వాళ్ళు ప్రారంభించిన పత్రికలు ఏమైనా ఉంటే పత్రికలు పై నెంబర్ 2 అండ్ వాళ్ళు రాసిన రచనలు ఏమైనా ఉంటే కనుక రచనలు వాళ్ళు స్థాపించిన సంస్థలు ఏమైనా ఉంటే సంస్థలు అండ్ వాళ్ళు నడిపిన పత్రికలు కానీ స్థాపించిన పత్రికలు కానీ ఇలా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేక లక్షణాలు వాళ్ళు ఏమైనా ఇచ్చినటువంటి స్లోగన్స్ ఉంటే ఇట్లా వ్యక్తులను గురించి వ్యక్తిగతంగానే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అదనంగా మితవాదుల మీద ఫోకస్ చేయాల్సిన ఏరియా ఇది సేమ్ అతివాదుల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే లక్షణం సో వ్యక్తులు వ్యక్తులకు సంబంధించిన బిరుదులు వాళ్ళ యొక్క పర్టికులర్గా ఏమైనా ఉంటే రచనలు అట్లాగే వాళ్ళు ఇచ్చినటువంటి స్లోగన్స్ ఏమైనా ఉంటే స్లోగన్స్ వాళ్ళు నడిపిన పత్రికలు ఉంటే వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఇంకేమైనా ఉన్నట్టయితే ప్రత్యేకమైన సంస్థలు ఇట్లాంటి పార్ట్స్ని మనం పర్టికులర్గా చూడాలి కాబట్టి ఇట్లాంటి నాయకులకు సంబంధించిన ఫోకస్ అనేది ఎసెన్షియల్లీ అవసరం ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద అడగగలిగినటువంటి ప్రధానమైనటువంటి ఏరియాస్ కింద మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ముఖ్యమైనది ఇక రెండవది గాంధీజీ వచ్చిన తర్వాత వ్యక్తిగతమైన సమాచారం మీద ఇప్పటిదాకా ఫోకస్ అనేది కనిపించట్లే కాబట్టి గాంధీజీ యొక్క జీవిత శైలి ఇప్పుడు మనం 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం భారతదేశానికి స్వతంత్రం వచ్చి సో ఇట్లాంటి సందర్భంలో వ్యక్తుల మీద వ్యక్తిగతమైనటువంటి అంశాల మీద మనకు రెగ్యులర్గా ఫోకస్డ్గా అంశాలు ఉంటున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యక్తులకు సంబంధించిన అంశాలు చూడాలి అలాగే మనకు విప్లవ ఉద్యమాలు కనిపిస్తే ఆ విప్లవకారులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ సాహిత్యం ఏమున్నది వాళ్ళ పత్రికలు ఎట్లా ఉన్నాయి వ్యక్తులు వాళ్ళు చేసిన ఉద్యమాలు ఎట్లా ఉన్నాయి ఇట్లాంటి పార్ట్స్ని కాబట్టి ఒక ప్రాపర్ వే అనేది అవసరం ఇదంతా అయిపోయిన తర్వాత టాపిక్ టు టాపిక్తో పాటుగా బ్రిటిష్ గవర్నర్ జనరల్లు మరియు వైస్రాయ్లు భారతదేశంలో ఉన్నారు వాళ్ళ లక్షణాలు ఏంటి వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఏంది వాళ్ళ రచనలు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి సంబంధించిన స్టోరీ కూడా ఏమైనా ఉంటే పర్టికులర్గా చూడాలి వాళ్ళ కాలము వాళ్ళ ఆర్డర్ ఎవరి తర్వాత ఎవరు ఈ ఆర్డర్ మీద మనకు చాలా అవసరం ఎప్పుడు కూడా ఎవరు ముందు ఎవరు వెనకనే తెలుసుకోవడం అవసరం కాబట్టి రెగ్యులర్గా ఆర్డర్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి ఆర్డర్స్ను గుర్తుపెట్టుకోవాలి అలాగే జాతీయోద్యమం అంతా అయిపోయిన తర్వాత భారతదేశం స్వతంత్రత సిద్ధించిన తర్వాత భారతదేశంలో స్వదేశీ సంస్థానాల విలీనంలో జరిగినటువంటి పరిణామాలు ఇది ఆధునిక అంశాలు ఈ పర్టికులర్ ఏరియాని ఇంత సింప్లిఫైడ్ సబ్జెక్ట్ని ఇంత సింప్లిఫైడ్ వేలో మనం ప్రజెంట్ చేయాలి ఇదంతా అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ మీద ఓవరాల్ సబ్జెక్ట్ మీద ఓవరాల్గా మనం మోడల్ పేపర్స్ లాగా ప్రాక్టీస్ అవసరం ఇట్లా ఒక 5 మోడల్ పేపర్స్ ఇచ్చే ప్రయత్నం చేసినాం చాలా క్లియర్గా ఇది మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి సింపుల్ వేలో మనం బుక్లో ఏముంటుంది ఎట్లా చదవచ్చు మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికి వస్తుంది అని చెప్పడానికి మనం ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఇన్ఫర్మేషన్ సో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అట్లాగే క్వశ్చన్స్ అడిగిన విధానం కూడా చాలా భిన్నంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం కొన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి దట్ ఈజ్ దీన్ ఏ ఇల్లాహి దీన్ని తౌహిద్ ఏ ఇల్లాహి అనే పేరుతోటి అక్బర్ ఒక నూతన మతాన్ని ప్రారంభిస్తే దాన్ని తర్వాత కాలంలో ఇతను మరణించిన తర్వాత దీన్ ఏ ఇల్లాహి అని మార్చినారు ఈ మతం స్టార్ట్ చేశాడు అక్బర్ అండ్ అక్బర్ స్టార్ట్ చేసినటువంటి దీన్ ఏ ఇల్లాహి అనే మత ప్రారంభం అనేది అక్బర్ యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం అని విమర్శించినటువంటి చరిత్రకారుడు ఎవరు
ఆప్షన్లు ఒకసారి చూద్దాం. లేన్ పూల్ అనట ఆయన, విఏ స్మిత్ అండ్ పెర్సివల్ స్పియర్, విడి మహాదేవ్. యాక్చువల్గా ఇట్లా స్టేట్మెంట్స్ మీద మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు చాలా జాగ్రత్తగా. యాక్చువల్లీ ఈ స్టేట్మెంట్ చెప్పింది విఏ స్మిత్. క్వశ్చన్స్ అనేవి చాలా పర్టికులర్గా ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, అక్బర్ గురించి క్రింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించాడు. ఒకటి, నిరక్షరాస్యుడు కానీ సంస్కృత సాహిత్యాన్ని ప్రోత్సహించాడు. రెండోది, వితంతు పునర్వివాహాలు, సతీసాగమన నిషేధం, బాల్య వివాహ నిషేధం వంటి చట్టాలు చేశాడు. హిందువుల పండుగలను దర్బార్లు నిర్వహించాడు. హిందూ గ్రంథాలను పర్షియాలోకి అనువదింపజేశాడు. క్రైస్తవులకు చర్చిల నిర్మాణానికి అనుమతించాడు. పొగాకు పంటను భారతదేశంలో పండించడానికి అనుమతినిచ్చాడు. ఈ వాక్యాలలో సరి అయినవిని వివరించండి అనేది ప్రశ్న. కాబట్టి మనకు అక్బర్ గురించినటువంటి విశ్లేషణ పూర్తిగా తెలిస్తే వీటికి ఆన్సర్ చేయడం సాధ్యమవుతుంది. కాబట్టి క్లియర్గా ఈ నాలుగు వాక్యాలు కూడా అక్బర్ గురించి చాలా సత్యమైనవి. అతనికి చదువు రాదు వాస్తవానికి. సో ఇట్లా చదువు రాదు కానీ సంస్కృత సాహిత్యాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించాడు. చాలామంది కవులను ప్రోత్సహించాడు. వితంతు పునర్వివాహాలను, సతీసాగమన నిషేధం చేస్తూ, బాల్య వివాహాలను నిషేధం చేస్తూ ఇతను పూర్తిగా చట్టాలు చేసినాడు వాస్తవం. హిందూ పండుగలు నిజంగానే దర్బార్లు నిర్వహించాడు. అట్లాగే క్రైస్తవుల చర్చిల నిర్మాణానికి అనుమతించాడు. పొగాకు పంటను పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో ఇతని కాలంలోనే ప్రవేశపెట్టినారు. ఇలాంటి క్వశ్చన్స్, అట్లాగే మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద స్పెసిఫిక్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇట్లా ఇచ్చినాం. అట్లాగే యుద్ధాల గురించి కూడా, బాబర్ చేసిన యుద్ధాలను కాలక్రమంలో గుర్తించండి. చాందేరి యుద్ధం, పానిపట్ యుద్ధం, కన్వ యుద్ధం, గోగ్రా యుద్ధం. ఆర్డర్ అనేది అవసరం. సో ఏ తర్వాత ఏది, ఏబిసిడి, బీసీఏడి ఇట్లా. కాబట్టి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఈ ఓరియంటేషన్లో చూసినాం. అట్లాగే మ్యాక్సిమం మ్యాచ్ ఇది ఫాలోయింగ్ కింద, స్టేట్మెంట్స్ మీద మ్యాచ్ చేయడం కింద, స్టేట్మెంట్లో తప్పులు రైట్లు గుర్తించడం కింద, ఇట్లాంటి పార్ట్స్లో జాబితా ఏను జాబితా బీతో కలపడం కింద క్వశ్చన్లను భిన్నంగా తయారు చేసేటువంటి ప్రయత్నం చేసినాం. కాబట్టి క్వశ్చన్స్ అడిగే విధానం, ఒకవేళ కాంటెంట్లో ఏమైనా మిస్ అయిన అంశాలున్నా వాటిని క్వశ్చన్స్లో మ్యాక్సిమం కవర్ చేసినాం. కాబట్టి కాంటెంట్లో మిస్ అయిన టాపిక్ ఏమైనా మిస్ అయింది అనిపిస్తే అది ఖచ్చితంగా మీ క్వశ్చన్స్లో కనిపిస్తుంది. కాబట్టి దాన్ని దీన్ని కలిపి చూసుకోవడం ద్వారా, మనకు ప్రాక్టీస్ క్వశ్చన్స్లో చూసుకోవడం ద్వారా మీరు మోస్ట్ ఆఫ్ ద కాంటెంట్ని క్లియర్ చేసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా రెండు కలిపితేనే మనకు అవసరమైనటువంటి పుస్తకం అనుకోవాలి. బుక్లో మనకు ఎంత ఇన్ఫర్మేషన్, మ్యాక్సిమం బుక్లో యూజ్లెస్ మెటీరియల్ అనేది ఏమీ కనిపించదు. అనవసరంగా రిపీటెడ్ అంశాలు ఏమీ కనిపించవు. కాబట్టి మనకు అత్యవసరమైనటువంటి అంశాలు మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్ని చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఎస్పెషల్లీ సామాజిక సంస్కరణ ఉద్యమాలు చాలా ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన జరిగిన, దీనిలో వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. ఎందుకంటే ఎక్కువగా జాతీయోద్యమంతో పాటుగా ఆధునిక చరిత్రలు అడుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఏరియా సామాజిక సంస్కరణ ఉద్యమాలు. ఈ ఉద్యమాలకు సంబంధించి వ్యక్తిగతమైనటువంటి అంశాల మీద కానీ, అట్లాగే మిగిలినటువంటి ప్రత్యేక అంశాల మీద కానీ, అట్లాగే ఉద్యమాలకు సంబంధించినటువంటి ప్రధాన లక్షణాల మీద కానీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి క్వశ్చన్స్తో పాటుగా టాపిక్ని కూడా పర్టికులర్గా మెన్షన్ చేసినాం. చిట్ట చివరికి మనం లాస్ట్లో ఓన్లీ ఒక మోడల్ పేపర్స్ చాలా తక్కువగా ఇచ్చినాం. ఎందుకంటే పెద్దగా మనకు ఒక 10 మోడల్ పేపర్స్ని, ఒక 30 క్వశ్చన్స్తో 10 మోడల్ పేపర్స్ని ఇచ్చినాం. అంటే సుమారుగా 300 క్వశ్చన్స్ అనేవి ఓవరాల్గా లాస్ట్కి మోడల్ పేపర్స్ రూపంలో 10గా విభజించి ఇచ్చినాం. కాబట్టి ప్రాపర్ వేలో సీరియస్లీ ఒక ప్రాపర్ కాంపిటీషన్ ఎగ్జామ్లోకి ప్రిపేర్ అవ్వాలనుకునే అభ్యర్థులకు మ్యాక్సిమం పనికొస్తుంది. కాంటెంట్లో అలాగే క్వశ్చన్స్లో మ్యాక్సిమం సబ్జెక్ట్ని కవర్ చేయడం జరిగింది. ఓన్లీ బిట్ల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పదగిన విషయాలన్నింటినీ కూడా ఎక్కడైనా కాంటెంట్లో మిస్ అయితే కనుక ఖచ్చితంగా ఇందులో మీకు క్వశ్చన్స్లో కనిపిస్తుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్ మీకు ఉపయోగపడే విధంగా ఉండేటువంటి హ్యాండీ బుక్ ఇది, ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్లీ ఏమన్నా అక్కడక్కడ చిన్నగా ప్రచురణలో వచ్చినటువంటి చిన్న చిన్న దోషాలు కానీ, లేకపోతే ఏమైనా ఓవర్ లుక్లో మేమేమైనా మిస్ అయినటువంటి అంశాలు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ ఎడిషన్లో కవర్ చేసుకుంటే దయచేసి దీనికి సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దాన్ని భూతద్దంలో పెట్టి చూడకుండా జస్ట్ సలహాలలాగా చెప్పండి. మేము ఖచ్చితంగా రిసీవ్ చేసుకొని నెక్స్ట్ ఎడిషన్లో కవర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటిని లేకుండా చేద్దాం. నెక్స్ట్ ఎడిషన్ కల్లా చిన్న చిన్న మైన్యూట్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా లేకుండా పూర్తి స్థాయిలో 100% ఒక కాంపిటేటివ్ అభ్యర్థికి పనికొచ్చే విధంగా ఈ బుక్ని తీర్చిదిద్దడానికి అందరం కలిసి కృషి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎలా.